వైసీపీ ఆఫీస్ నుంచి పోసాని కృష్ణమురళి మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. మీరు చూసుకోండి, రే పవన్ కళ్యాణ్ నా కొడక, ఇట్లా ఇట్లా చిటికలైతే తుణుక తుణుకలైపోతాం నా కొడక. ఇది మొత్తం పవన్ కళ్యాణ్ విన్నాడు. మిషన్ తిప్పి ఏమన్నా రెస్పాన్స్ ఇచ్చాడా? ఎగ్గురు దూకి పారిపోయి దాక్కొని ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని చెప్పి ఎప్పుడు దండం పెట్టి కేసీఆర్ గారి అపాయింట్మెంట్ తీసుకున్నాడు, వెళ్ళాడు. కేసీఆర్ గారి గారు దండం పెట్టాడు, సారీ చెప్పాడు. తర్వాత బయటికి ప్రెస్ మీట్కి వచ్చాడు. ప్రెస్ మీట్కి ఏమన్నాడు తెలుసా? సార్ కేసీఆర్ గారు గొప్ప మేధావి, ఉద్యమకారుడు, ఇంత డెడికేషన్ ఉందని నాకు తెలియదండి, ఇంత డెడికేషన్ ఇందులో ఉందని, హౌ గ్రేట్ ఈజ్ అని ఒక అరగంట పాటు కేసీఆర్ గారిని పొగిడి ఆ నుంచి పారిపెట్టి వచ్చాడు. ఇప్పుడు ఏడుకొచ్చాడు. ఏడుకొచ్చి ఆంధ్రప్రదేశ్ కాదు ఇది, ఇక్కడ ఏంటంటే అక్కడికంటే ఇక్కడ కాపు కొలస్ట్రాల్ ఎక్కువ ఉంటారు. నేను కూడా కాపునే కాబట్టి ఇక్కడ ఏమన్నా చెల్లిపోయింది. ఇప్పుడు రాడ రావడంతో మనం తిట్టేద్దాం. అక్కడంటే కేసీఆర్ అంటే మన భయం, ఉద్యమం కాదు కాబట్టి. ఇక్కడ పొలిటీషియన్సే కదా, తిట్టేద్దాం తిట్టేద్దాం అని నోటికి వచ్చినట్టుగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఎలా తిట్టారో మీకు తెలుసు, పరిచయం చెప్పలా. నారా చంద్రబాబు నాయుడా, అతను ముఖ్యమంత్రి అవుతాడా అని అందరి ముందు జనం ముందే అతను వాళ్ళ మాను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు. అదే అతనట్టు ముఖ్యమంత్రి అవుతాడు, వెన్నుపోటుదారుడు, అసలు సీఎం అవుతాడు అతను. అతనికి జనాలు ఓటేస్తారా? స్టాప్ చేసి కబ్జా చేశాడు. ఓ వాళ్ళ కొడుక, అయ్యో వాళ్ళ కొడుకు తెలీదా, నారా లోకేష్ బాబు, తిని తిని పందిలాగా తినేసి ఎంత తిన్నావంటే లోకేష్ నువ్వు తిని తిని అవినీతి ఇంత సంపాదించి ఇది చేస్తున్నావు, పైన మీ తాత ఎన్టీ రామారావు గారు క్షోభిస్తాయా ఆట, క్షోభిస్తుందా ఆయన ఆత్మ, తినకుండా ఆపుపోయా అని అయ్యా కొడుకుల్ని అమ్మలక్కలు తిట్టేశాడు. మీసాలు మళ్ళీ అలాగే ఇప్పుడు కేసీఆర్ గారికి మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంత తేడా ఉంటుందంటే, కేసీఆర్ గారు ఒక్క మాట కూడా పడనివ్వడు అన్నాడా ఒకటి తెచ్చాడే. కానీ ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు చెప్పారు, పవన్ కళ్యాణ్ అనే ఇతను వచ్చాడండి ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణ అయిపోయింది మ్యాటరు, ఇటు వచ్చేసి ఇద్దరు బాబు గారిని మిమ్మల్ని తిట్టాడు అనగానే అని ఏమల్ల ఒక్క నిమిషం ఆలోచించాడు. అతని జీవితంలో ఒక్క నిమిషం ఆలోచించాడు అంటే చంద్రబాబు నాయుడు ఎదుటోడు టపా టపా ఎదుటోడు, మరో 5 నిమిషాల్లో ఆయన వచ్చి ఈయన కాళ్ళ దగ్గర పడ్డాడు. నారా చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు, జీవ సార్ మీరు ఎట్లాంటి ఇక్కడ నేను పనిచేస్తాను సార్, అడ్మైర్ సార్ నాకు, మీరు అన్నీ మీరు తెలియకుండా ఒక నడిచే గ్రంథాలయం సార్ అని ఈయన పొగిడాడు, లోకేష్ను పొగిడాడు. అంతకుముందు లోకేష్ అవినీతి పరుడు, ఎన్ని పోయినాయి ఎన్ని పోయి. ఇప్పుడు ఇతను ఒకప్పుడు తన నాయకుడు అనుకున్నాడు. ఇతను చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే ఒక నాయకుడిని తీసుకొచ్చి తన కార్యకర్తలుగా తన కాళ్ళ దగ్గర పెట్టుకున్నాడు ఈ పవన్ కళ్యాణ్ని. ఇతను చూడండి కార్యకర్తే, ఈయన మాట్లాడి ఆయనలో లీడర్ క్వాలిటీస్ లేవు, లేకుండా చేశాడు, రెక్కలు ఎదగొట్టాడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ అందుకని కార్యకర్తలాగా అందరూ తిడుతుంటాడు పవన్ కళ్యాణ్. సేమ్ అందరూ కూడా ఒక కార్యకర్తను తిట్టినట్టుగా ఇతను తిడుతూ ఉంటారు. అలా కార్యకర్తలాగా దగ్గర పెట్టుకొని సార్ ఏం కావాలి సార్ నా గురించి, కాపు ఓట్లండి మనకు కావాలి, నువ్వేం చేస్తావు నాకు తెలియదు. అయ్యే సార్ మా కాపుల్ని పడేయడం అంతసేపు సార్ ఇంత ఇంత ప్యాకేజీ మాట్లాడుకున్నాడు, ముందు రౌండ్లోనేమో మనమంతా కాపులం ఇదిగా ఉండాలి, నన్ను నరుకు ఓట్లన్నీ వేస్తే నేను సీఎం కూడా అవుతాను. పాపం వాళ్ళ అమాయకులు కాపు యూత్ కుర్రాళ్ళందరూ విజిల్సు చప్పట్లు విజిల్సు చప్పట్లు విజిల్సు చప్పట్లు. రెండోసారి మళ్ళా తిరిగాడు, ఇదే చెప్పాడు, మనంతా యూనిటీగా ఉండి మన ఓట్లన్నీ యూనిటీగా ఉండి మళ్ళా ఇతను సీఎం అవుతున్నాడు కానీ సంతోషపడిపోయారు. మళ్ళీ థర్డ్ టైం వచ్చి మనమంతా ఒకటైపోయి మన ఓట్లన్నీ గుత్తంగా మన జన కాదు నారా చంద్రబాబు నాయుడు గేయాలి మనం. అదేంటి సార్ మీరు జనసేన పార్టీ పెట్టారు, మీరు సీఎం అవుతారని చెప్పి లాస్ట్ రౌండ్లో చెప్పారు కదా, ఏమయ్యా నా సీఎం అయ్యేంత సీన్ నాకు లేదు. ఆయన విజన్ ఉన్న మనిషి నారా చంద్రబాబు నాయుడు. చూడండి
ఈ పవన్ కళ్యాణ్ యొక్క మెంటాలిటీ అంటే చూడండి, అంతకుముందేమో ఇతన చంద్రబాబు నాయుడా ఎట్టనుకొని తలకాయ ఎట్టనుకొని వెన్నుపోటు మామను వెన్నుపోటు పడిచి దొంగదారిలో సీఎం పెడతారు, సీఎం అవుతాడా? ఆ మేకప్ తీసి పారేశాడు, ఇప్పుడు వేరే కొత్త మేకప్ వేసుకున్నాడు. ఇప్పుడు విజన్ ఉంది, 40 వరకు విజన్ ఉన్న గొప్ప మనిషి. అందుకని అతనికే మనం అర్థం, మన కాపుల్లో ఎవరు సీఎంగా పరిగెడారు, నేను అన్ఫిట్ కాబట్టి ఆయనకే వేయండి నిలిపే. ఇతను నేను నాయకుణ్ణి, నేను జనసేన అధినేతని అని ఈయన వ్యాన్లెక్కి కారులెక్కి ఏం మాట్లాడతావు పవన్ కళ్యాణ్? నువ్వు సీఎం అవుదాను వచ్చి కార్యకర్తగా మారి చంద్రబాబు కాళ్ళు పట్టుకొని ఇప్పుడు చంద్రబాబుని గెలిపించాలని చెప్పి కాపులందరూ తీసుకెళ్ళి ఆయనకి తాకట్టు పెట్టడానికి నువ్వు ట్రై చేస్తున్నావు. అసలు ఆల్రెడీ పాపం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపు జాతి చాలా వీళ్ళ వల్ల ఆత్మగౌరవం పోగొట్టుకున్నారు, చాలా బాధపడ్డారు. ఎవరు? ఈ పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి. ఈ అన్నదమ్ముల పుణ్యం అని కాపుల్ని ఎంత దింపాలో అవమానం అంత దింపేశారు. దీనికంటే ముందు చూడండి, చిరంజీవి గారు ఆయన ప్రజారాజ్యం పార్టీ పెద్ద లెవెల్లో పెట్టేశాడు. పాపం కాపులందరూ చాలా సంతోషపడి, ఎవరికైనా ఉంటుంది కదా నాకే కులాభిమానం ఉంటుంది, మన కులంలో ఎప్పుడు ముఖ్యమంత్రి అవ్వలేదు కానీ ఈసారన్న అయితే బాగుంటుంది. పాప చిరంజీవి వచ్చాడు, అప్పుడు రామారావు అటు వచ్చాడు కాబట్టి అని పాపం చాలామంది కాపులు ఇల్లే అమ్మేసుకున్నారా, పొలమే అమ్మేసుకున్నారా, ఉద్యోగాలే పోగొట్టుకున్నారా, ఇంటి పట్టలు లేకుండా మొత్తం చిరంజీవి గారికి దారపోశారు. కోట్లు వాళ్ళందరూ దానమే ఇచ్చారా, అంకుడు ఇచ్చారా, విరాళం ఇచ్చారా, అన్నీ అయిపోయినాయి. ఎలక్షన్ వచ్చింది, ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎలక్షన్లో ఇదే చంద్రబాబు నాయుడు నేనున్నా, ఎందుకంటే నేను ఎమ్మెల్యే టికెట్ నాకు ఇచ్చారు కదా, ఉంటే అతను ఎవరో కొత్త వాడు చూడు చిరంజీవి అంట, ప్రజారాజ్యం అంట, తుపుక్కున నీటి పొడిగా గాలిపోయింది, ఇతను ఎమ్మెల్యే టికెట్లు అమ్మేసుకుంటున్నాడు, ఎంపీ టికెట్లు అమ్మేసుకుంటున్నాడు అని ఇంతవరకు ఇక్కడ మాట్లాడాడు. గ్రేట్ మ్యాన్, పొలిటీషియన్ కాబట్టి. అక్కడికి వెళ్ళిన తర్వాత లొకేషన్లో అందరికి మసీదులు ఏం పోయినాయి, ఆ కమ్మ క్యాస్ట్కి వేరే క్యాస్ట్కి నేను చూశా కదా స్వయంగా, అంటే కాపులు రౌడీలు, కాపులు గుండాలు, వాళ్ళు చాలా దుర్మార్గులు, వాళ్ళ కనుక ఓటేసి గెలిపించారంటే మన కమ్మాళ్ళు బతకరు. ఇది నేను 15 ఏళ్ళు చెప్తానే ఉన్నా. ఇంత ఘోరంగా మాట్లాడతాడు నాయన నారా చంద్రబాబు నాయుడు అని ఈ చిరంజీవి చెప్పాను, ప్రపంచంలో అందరూ చెప్పారు, తెలుగు వాళ్ళకే అందరు విన్నారు, ఇతను విన్నాడు పవన్ కళ్యాణ్. కానీ లోపల అంటాడే జగన్ని శేషం పోయాలని అలా రెండు చేతుల్లో చెవుల్లో శేషం పోసుకున్నాడు. ఏమన్నా అవనండి, అతను చంద్రబాబు కూడా ఏమంటాకి లేదు, అట్లా ఓడిచ్చాడు. ఇవి చిరంజీవి గారికి కూడా తెలుసు, నేను కూడా చెప్పాను. ఇంత ఘోరంగా కాశ్మీర్ని తెచ్చి చేస్తున్నాడు అన్నా అంటే ఏం మాట్లాడాలి, చిరంజీవి గారు ఓడిపోయారు. మళ్ళా అక్కడికి వెళ్ళిన తర్వాత ఓడిపోయిన తర్వాత 18 ఎమ్మెల్యే గెలిచారు. కాపులు ఏమనుకున్నారు, బాధపడి పనిలే, బాధ నా ముందే ఉన్నారు పక్కన కాపు సోదరులు, వాళ్ళు ఎదురు మాట్లాడుతుంటే కమ్మాళ్ళు మమ్మల్ని కమ్మాళ్ళ బతకలేని మీ కాపులు రౌడీలు అంట కదా అంటాం. పురుషోత్వం పట్టణంలో ఉన్న యూత్ కుర్రాళ్ళు నా ముఖం చూసి ఏమనలేక ఆడాలేమనకుండా పక్కి వెళ్ళిపోయారు. ఆయన 18 ఎమ్మెల్యేలు వచ్చినాయి. చిరంజీవి గారు 18 ఎమ్మెల్యేలు వస్తే ఏమనుకున్నారు, పాపం కానీ 18 ఎమ్మెల్యేలు కదా. చిరంజీవి గారు అసెంబ్లీకి వెళ్ళి సమస్యలు బాగా ఇచ్చేస్తాడు, ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఆంధ్రప్రదేశ్లో వెలుగెత్తి చూపిస్తాడు స్పీకర్ గారికి అసెంబ్లీకి అనుకున్నారు అందరూ. ఆ 18తో ఉన్న మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ పెరుగుతీలే అనుకుంటే ఈ కాపులకి ఏమి చెప్పకుండా ఎవరికి ఏమి చెప్పకుండా